అధ్యక్ష, ఇది చాలా దారుణం. మేము ప్రజానాయకులు, అహర్నిశలు ప్రజల కోసమే పాటుపడే ప్రజాసేవకులు. పార్లమెంట్ సమావేశాలంతా ప్రశ్నలు సమాధానాలు సహజం. అందులో గొడవ గోళ కామనం. దీని మీద సాయంత్రం ఎన్నో రద్దు చేయండి. కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, మన యువ ప్రధాని గారు బొత్తిగా రాజకీయ అనుభవం లేనివారు. ఈ వ్యవస్థ గురించి, ఈ చట్టాల గురించి వారికి సరైన అవగాహన లేదు అధ్యక్ష. కాబట్టి ఈ నిర్ణయాల్ని ఉపసంహరించుకోవలసిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నేను తమరికి మనవి చేసుకుంటున్నాను. స్పీకర్ సార్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ యాంగర్ ఇన్ ఏజ్. దో హీ ఇస్ న్యూ కమర్ టు ద పార్లమెంట్, హీ హాస్ టేకెన్ గుడ్ డెసిషన్స్. ప్లీజ్ డోంట్ చేంజ్ దిస్ డెసిషన్. ఓకే అయ్యా పరమశివం గారు, మీరన్నట్టు మనం ప్రజానాయకులం, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ప్రజాసేవకులం. అలాంటి మనమే అవినీతి అక్రమ మార్గంలో నడుస్తుంటే ప్రజలు కూడా మన మార్గాన్ని అనుసరిస్తారు, మనలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు. అలా చేస్తుంటే ప్రజాధనం ఎంత నాశనం అవుతుందో తెలుసా? సభా సమయం ఎంత వృధా అవుతుందో తెలుసా? దేశాన్ని పాలించే నాయకులం మనం, మనమే మన బాధ్యతను మరిస్తే ఎలా? అందుకే మొదటిసారిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, మొదటిసారిగా మనపై అమలుపరిచాను. దీన్ని రద్దు చేయడానికి వీలులేదు. దయచేసి సభకు సహకరించండి. చూడండి రాయడు గారు, మా అల్లుడు మనకు మేలు చేస్తాడు, మనకు అందుబాటులో ఉంటాడని చెప్పి మా పార్టీ సపోర్ట్ ఆయన పిఎంఎన్ చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారే మన ఆస్తులకు ఎసరు పెట్టాడు. దీన్ని నేను సహించను. ఆయన వల్ల నాకు వచ్చిన పదవికి, నా పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తాను. పరమశివం గారు, మీరు మీ పదవికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయదలుచుకున్నారనుకోండి, ఓకే మీ ఇష్టం. కానీ మీ ఎలక్షన్ అప్పుడు ఖర్చు చేయబడ్డ గవర్నమెంట్ ధనమంతా కూడా మీరు ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించలేదనుకోండి, శాశ్వతంగా మీరు రాజకీయాలకు దూరమై జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది. దానికి ఇష్టమైతే రాజీనామా చేయండి, నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష, మన ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాలు మన పార్లమెంట్ నాయకులకే వర్తిస్తాయా లేక ప్రజలకు కూడా వర్తిస్తాయా? ఒకసారి కంప్యూటర్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలు చూసుకుంటే అన్ని విషయాలు మీకే అర్థం అవుతాయి. అధ్యక్ష, నా బ్యాంకు ఖాతాలో 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి ప్రభుత్వ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో చెప్పమనండి అధ్యక్ష. చూడండి, ఆ 4 కోట్లు మీరు గవర్నమెంట్కు ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి కూడబెట్టిన డబ్బు. ఇట్స్ నథింగ్ బట్ బ్లాక్ మనీ. అందుకే ఆ డబ్బు మీ ఖాతాలోంచి గవర్నమెంట్ ఖాతాలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. స్పీకర్ సార్, మేరా బ్యాంక్ అకౌంట్స్ 1 లక్ష రూపాయ గవర్నమెంట్ హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ హోగయి. ఏ కైసా హువా? 1 మినిట్. ఐ గాట్ ఇట్. మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరినప్పుడు మీ కారు ఒక వ్యక్తిని డాష్ ఇచ్చింది. మీరేమాత్రం పట్టించుకోకుండా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వచ్చేశారు. మరి ఆ వ్యక్తిని బతికించడానికి ఇతర హాస్పిటల్ ఖర్చుల కోసమని ఆటోమేటిక్గా మీ ఖాతాలోంచి 1 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆర్ యు సాటిస్ఫైడ్? అధ్యక్ష, నాకు 4 రాష్ట్రాల్లో కోట్ల విలువ భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1000 ఎకరాలు కృష్ణా మువ్వాగా, మహారాష్ట్రలో 2000 ఎకరాలు కృష్ణా ఎంగా, మధ్యప్రదేశ్లో 3000 ఎకరాలు కృష్ణా మువ్వాగా, 4000 ఎకరాలు మహారాష్ట్రలో కృష్ణా ఎంగా ఆస్తులు కలిగి ఉన్నాను. అలాంటిది ఇప్పుడు చూస్తే 25 ఎకరాలు తప్ప వేరే ఏ రాష్ట్రంలో సెంటు భూమి కూడా లేదు. అది ఎలా జరిగిందో నాకు వివరించండి. మీరు మీ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చిన అఫిడవిట్లో మీకు 25 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారు. అందుకని ఆ 25 ఎకరాలను అలాగే ఉంచేసి బినామీ పేర్ల మీద ఉన్న వాటిని గవర్నమెంట్ లాగేసుకుంది. దట్స్ ఆల్. గడ్డి బాబు దగ్గర కుక్కను గట్టేస్తే అది తినదంట, పశువుల్ని తినదంట. అలాగే ఊరికే పని పాట లేకుండా జులైలా తిరిగే మా వాడిని పిఎంగా చేస్తే వాడు తినకపోగా మన నోట్లు దుమ్ము కొడుతున్నాడు. కర్మ మల్లుడు ఎర్రంగలప్ప, మనం ఆడిందే ఆట పాడిందే పాట అన్నారు. ఇప్పుడు ఇతను చూస్తూనే మన కొంపలే కూల్చేసేలా ఉన్నాడు. ఇంకా లాభం లేదు. ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుని అర్జెంటుగా పదం నుంచి తొలగించాలి. అధ్యక్ష, కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో మన ప్రధాని గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏ రాజ్యాంగంలోనూ లేని విధంగా వారు నిర్ణయాలు తీసుకుని మా ఆస్తుల్ని లూటీ చేయించారు. ప్రజల్ని పాలించే మా పరిస్థితే ఇలా ఉందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అధ్యక్ష? వారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మా అఖిలపక్ష పార్టీల మద్దతును మేము ఉపసంహరించుకుంటున్నాం అధ్యక్ష. కావున తక్షణమే ప్రధాని గారిని రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్ష, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయాలు కొంతమందికి నిష్ఠూరంగా తోస్తున్నాయి. నన్ను రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సభను స్పందింపజేస్తున్నారు. అయినా నేను ఎవరికి తల వంచేది లేదు.
మా నాన్నగారు కన్న కలలను నిజం చేసి తీరుతాను. ఇక ముందు ఇలాంటి సమస్యలు జరగకుండా ఉండడానికి రాజ్యాంగాన్ని సవరిస్తూ కొత్త బిల్లులు రూపొందించాను. వాటి విధి విధానాలను సభకు తెలియపరుస్తాను. అధ్యక్ష, మన దేశంలో ఎన్నో జాతుల, మతాల, భాషల, సంస్కృతుల సంప్రదాయాలు వాళ్ళు ఉన్నారు. ఎందరు ఉన్నా అందరూ భారతీయులుగానే కొనసాగారు. పూర్వం ప్రపంచ దేశాలు సైతం మన భారతదేశ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకుని వాళ్ల సమాజాన్ని సరిదిద్దుకున్నారు, మానవతా విలువలను పెంపొందించుకున్నారు. మరి నేడు మన యువత పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి మానవతా విలువలు దిగజార్చి కులానికొక్కరుగా, మతానికొక్కరుగా, జాతికొక్కరుగా విడిపోయి మన దేశాన్ని రావణ కష్టంగా మారుస్తున్నారు. అధ్యక్ష, మనం రాజకీయాల్లోకి వచ్చే ముందు మన ఆస్తిపాస్తులు ఏంటో అందరికీ తెలుసు. మనం పదవులు పొందిన తర్వాత మన ఆస్తులు ఎన్ని పెరిగాయో కూడా ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు కూడా మనం ఎన్నికల కమిషనర్ అఫిడవిట్లో మరియు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో మనం తెలియపరిచేది ఏంటో అందరికీ తెలుసు. అధ్యక్ష, మనం ఎన్నికల కమిషనర్ చెవుల్లో పూలు పెడుతున్నామా, లేక అధికారుల చెవుల్లోనా, లేక ప్రజల చెవుల్లోనా? అధ్యక్ష, ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం ఎన్ని అబద్ధాలు చెప్తున్నామో తెలుస్తుంది. మరి లోపం ఎక్కడుంది అధ్యక్ష? చట్టాల్లో ఉండే లొసుగుల్లో, ఆ లొసుగులు ముసుగులు వేసుకొని ఇలా మోసాలు చేస్తుంటే ఇక సామాన్య ప్రజలు మోసాలు చేయకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? అధ్యక్ష, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో రెండే రెండు రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా కనీసం డిగ్రీ వరకు చదివి ఉండాలి, పరిపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగి ఉండాలి, దేశం కోసం పాటుపడే గుణం కలిగి ఉండాలి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి, ఓర్పు నేర్పు కలిగి ఉండాలి. అధ్యక్ష, భారతదేశ భూములన్నీ పొంగనూరు సర్వే ద్వారా సర్వే చేసి ప్రతి ఒక్కరి ఆస్తి ప్రాపర్టీ హోల్డింగ్ కార్డు ప్రకారం మల్టీపర్పస్ కార్డులు కంప్యూటర్లో ఫీడ్ చేయబడతాయి. దానివల్ల భారతీయ పురుషుడికి, స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అట్టి ఆస్తులపై హక్కు కలిగిన ఇంటి యజమాని మరణించిన ఎడల ఆ మరణవార్త రెవెన్యూ ఆఫీసులో తెలియపరిస్తే ప్రభుత్వం ఏ రుసుము లేకుండా అట్టి యజమాని వారసులకు చట్ట ప్రకారం సమానంగా ట్రాన్స్ఫర్ చేయించి మల్టీపర్పస్ కార్డులు ఇస్తుంది. శాటిలైట్ ద్వారా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా ఫోటో తీయబడి వాటి ఆధారంగా ఎంక్వైరీ చేసి నేరస్తులపై ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోబడతాయి. ఇక రిజర్వేషన్కి సంబంధించి ఎకనామికల్ బ్యాక్వర్డ్ విధానం అమలు చేయబడుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సిటిజన్ కార్డు ఉన్న ప్రతి వారి యొక్క ఎకనామికల్ స్టేటస్ ప్రకారం ఈబీసీ విధానం అమలు వల్ల సత్వర న్యాయం చేయటకు వీలు కలుగుతుంది. అట్టి వారికి హాస్టల్ వసతి, భోజన వసతి, హాస్పిటల్ వసతి, లైబ్రరీ సౌకర్యాలు కల్పించబడి ప్రతిభకు పట్టం కట్టబడుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమర్పించిన విధానం ప్రకారం నదులన్నీ అనుసంధానం చేసి మన దేశాన్ని సస్యశ్యామలంగా మారుస్తాం. ప్రతి భారతీయ పౌరుడికి, పౌరురాలికి సత్వర న్యాయం అందించుటకు కొత్త భారత చట్టాలన్నీ భారతీయ భాషలో రూపొందించి కంప్యూటర్లో ఫీడ్ చేస్తాం. అడ్వకేట్ వాగ్వివాదాలు, సాక్ష్యాధారాలు రికార్డ్ చేసి కంప్యూటరైజ్డ్ జడ్జ్మెంట్స్ కాపీస్ని ఆయా రాష్ట్ర భాషల్లో అందించబడేలా చూస్తాం. అలాగే ప్రతి కేసుకి టైం లిమిట్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రభుత్వ ఆఫీసులు, వీధి లైట్లు సోలార్ ఇంజనీరింగ్ సిస్టమ్ ద్వారా లైటింగ్ చేయబడుతుంది. అలాగే నేషనల్ హైవేస్ అన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వేలు ముద్రలు, కంటిపాపలు, వాయిస్ టోన్ కంప్యూటర్లో రికార్డ్ చేసి సేవ్ చేయబడతాయి. అట్టి వివరాలు ఎన్నికల కమిషనర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద ఉంచబడతాయి. ప్రతి పౌరుడికి, పౌరురాలికి ఎలక్షన్స్ ముందు పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. భారతదేశంలో గల ఏ నెట్ సెంటర్ నుండి అయినా ఓటు చేసే వీలుంది. ఈ విధానం వలన ఎన్నికల వ్యయం తగ్గుతుంది, రిగ్గింగ్ జరగకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి, లేనిచో వారి అకౌంట్ నుండి 1,000 రూపాయలు జరిమానాగా కట్ అవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లన్నీ ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే ఎంపిక చేయబడతాయి. పేపర్ మనీ 1,000 రూపాయలు, 500, 100 నోట్లన్నీ రద్దు చేయబడతాయి. మన దేశం మొత్తానికి ఒకే చట్టం, అదే భారత చట్టం. అధ్యక్ష, ఇవి నేను రూపొందించిన కొత్త బిల్లులు. వీటిని సభ ముందు పెడుతున్నాను. వీటిని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులకి మీరు మీ ఆమోదాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. అబ్బో, వీరు ఒక పెద్ద మేధావి. రాజ్యాంగాన్ని సవరిస్తూ వీరు కొన్ని బిల్లులు రూపొందించారంట, వాటిని మనం ఆమోదించాలంట. అధ్యక్ష, మేము ఈ బిల్లు ఆమోదించట్లేదు. ఈ బిల్లులు ఈ సభలో ఎలా ఆమోదించబడతాయో మేము చూస్తాం. ఓకే ఓకే రాయుడు గారు, మీరు, పరమశివం గారు, ఇంకొంతమంది సభ్యులు ప్రధానమంత్రి గారు రూపొందించిన ఈ బిల్లుల్ని ఆమోదించకపోయినా పర్వాలేదు, మెజారిటీ సభ్యులు ఆమోదించారు కాబట్టి ఈ బిల్లుల్ని పాస్ చేస్తున్నాను. ఈ సభను ఇంతటితో వాయిదా వేస్తున్నాను.